హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మంచి బ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చేసాను అండ్ వ్లాగ్స్ ఎక్కువ అడుగుతున్నారు నా డైలీ రొటీన్ అనేది ఎక్కువ అడుగుతున్నారు వాటిని చూస్తే చాలా చాలా మోటివేట్ అవుతున్నాం అంటున్నారు సో నేను మీతో పోస్ట్ చేసుకుంటుంటే నేను కూడా చాలా మోటివేట్ అవుతున్నాను ఎర్లీగా వర్క్ అంతా ఉంటుంటే ఆ ఫ్రీడమే వేరండి చాలా ఫ్రీగా అయిపోతాం తర్వాత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఏ పనైనా కూడా ఇంట్రెస్ట్గా చేయాలి ఖచ్చితంగా మాత్రం ఇంట్రెస్ట్గా చేస్తేనే ఆ పని చాలా అందంగా తాయితీగా అవుతుంది శుభ్రంగా అవుతుంది అంతే కదండి సో ఇంకేంటి ఇంకేం విషయాలు చెప్దాం అనుకుంటున్నానంటే ఈరోజైతే బయట నుంచి ఏదైనా స్నాక్స్ తీసుకురండి అని అని అడుగుదామా అంటే బయట సిచ్యువేషన్ బాగుండలేదు కదా మరి కరోనా గురించి అందుకోసం అనుకుంటున్నాను అంటే ఈరోజు కారపూస అంటే కారపూస అని చెప్పేసి స్నాక్ ఐటెం ఉంటుంది కదా సో ఇంతకు ముందు నేను బ్లాగ్స్ స్టార్ట్ చేయకముందు రెసిపీస్ అనేది పోస్ట్ చేసేదాన్ని కదా ఆ టైంలోని ఈ కారూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కూడా నేను చాలా వివరంగా చూపించే వీడియో అనేది చేశాను సో అయితే నేను ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను సో అంటే షూట్ చేయడానికి ట్రై చేస్తానని చెప్తున్నా అనమాట లేదు అంటే ఆ వీడియో నేను ఏదైతే ఛానల్లో నేను ప్రిపేర్ చేశానో మన ఛానల్లో ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి కరపూస్ అంటే చాలా చాలా బాగుంటుంది కదా పిల్లలకి చాలా నచ్చుతుంది అది కావాలనుకుంటే మనం ఆకు పకోడి అంటారు కదా అలాగ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ బ్యాటర్ అనమాట అండ్ నేనైతే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి కూడా పంపిద్దామని అనుకుంటున్నాను అనమాట అత్తయ్య వాళ్ళ ఇల్లు వేరు అమ్మ వాళ్ళ ఇల్లు వేరు ఇక్కడ మేము ఉండేది సెపరేట్గా కాబట్టి ఎక్కువ అత్తయ్య గారు ఇల్లు అంటాము మా ఇల్లు అన్నానంటే అంటే నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్తాను మా ఇంటికి వెళ్తాను అంటే పుట్టింటికి అనుకుంటారని చెప్పి నేను ఎక్కువగా అత్తయ్య వాళ్ళ ఇల్లు అని చెప్పేసి మనీ వివరంగా తెలియడం గురించి మెన్షన్ చేస్తాను చాలామంది అంటారు అత్తయ్య వాళ్ళు ఇల్లు అంటారు ఏంటంటే అది మీ ఇల్లే కదా మన ఇల్లు అనొచ్చు కదా అని అంటుంటారు సో మేము సెపరేట్గా ఉంటున్నాం కాబట్టి మా ఇంటికి వెళ్తున్నాను నన్ను అన్నాను అంటే మళ్ళీ అమ్మ వాళ్ళు ఇల్లు అనుకుంటారని చెప్పి నేను అందుకని ఇలా చెప్తున్నాను అంతే ఏం చెప్పాలనుకుంటున్నానంటే కారపూస్ చేద్దాం అని అనుకుంటున్నాను దాన్ని చాలా మంది ఏమని పిలుస్తారో తెలీదు మా సైడ్ అయితే ఎక్కువ కారపూసే అంటాము మీ సైడ్ ఏమని పిలుస్తారని అనుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా మా వారైతే అసలు బయట నుంచి ఏదైనా తేవడానికి చాలా భయపడుతున్నారు నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తెప్పించడానికి బట్ సమ్మర్ టైం కాబట్టి నేనైతే ఐస్ క్రీమ్స్ తీసుకోండి ప్లీజ్ బయట నుంచి తీసుకురండి అంటున్నాను నీకే ప్రిపేర్ చేయడం వచ్చు కదా నువ్వే చేస్తావు కదా అన్నారు అస్తమాను ప్రిపేర్ చేసి ఆ టేస్ట్ కన్నా కూడా బయట టేస్ట్ అనేది వేరే కదా ఏదో కొంచెం బద్దకం అనేది వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంట్లో మనం చేసుకునే క్వాంటిటీ అనేది చాలా హడావిడిగా చేసినా కూడా హెల్దీగా తినచ్చు అనుకోండి బట్ ఆ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది బయట టేస్ట్ వేరేగా ఉంటుంది కదా అని చెప్పి బయట నుంచి ఐస్ క్రీమ్స్ తీసుకురండి అంటే నేను తేను అంటే అని చెప్పారు చూద్దాం తీసుకొస్తారో లేదో మరి ఒక టూ డేస్ అయితే టైం ఇచ్చాను ఈరోజు కానీ రేపు కానీ ట్రై చేయండి అని చెప్పాను అండ్ అందుకోసమేనండి నేనైతే ఈరోజు కరపూసు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను తర్వాత ఈరోజు రెసిపీస్ ఏం ప్రిపేర్ చేస్తాను లంచ్లోకి డిన్నర్లోకి ఇవన్నీ కూడా మీరు వీడియోలోకి వెళ్ళి చూసచ్చండి ఓకేనా నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను చూస్తూ ఉండండి రోజు లాగానే ఉదయాన్నే లేవగానే వాకింగ్ చేస్తాను కదండి వాకింగ్ చేసేటప్పుడు బయట ఉన్నటువంటి వ్యూ అంతటినీ కూడా చాలా బాగా అనిపించి నేను వీడియో షూట్ చేశాను బాగా అనిపించింది కదా మీకు కూడా తర్వాత రెగ్యులర్గా ఇంట్లో ఇంకా పూజ చేసుకునేటువంటి పూజ కూడా పూర్తి అయిపోయింది ఈరోజు బ్రేక్ఫాస్ట్ కానీ ఇడ్లీ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట రెడీ చేశాను ఇడ్లీస్ అనేవి వేద్దాం అని చెప్పి ఇడ్లీ ప్లేట్లు అవి క్లీన్ చేసి అందులోనే ఇడ్లీ ఈ బ్యాటర్ని వేసేస్తున్నాను సాల్ట్ అనేది మిక్స్ చేసి అండ్ చాలామంది ఇడ్లీ ప్లేట్స్కి అయితే నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ బటర్ కానీ ఏదో ఒకటి గ్రీస్ చేసి తర్వాత ఇడ్లీస్ అనేది వేసుకుంటారు నాకు ఇడ్లీ అంటే హెల్దీ ఫుడ్ కాబట్టి అందులో కొలెస్ట్రాల్ లాంటివి ఉండకూడదు కాబట్టి అందుకోసం నేనైతే ప్లేట్స్ని నార్మల్గా వాటర్తో వాష్ చేసేసి బ్యాటర్ అనేది వేసేస్తాను ఇది చాలా వరకు ఇంకా హెల్దీ కాబట్టి ఇలానే ప్రిపేర్ చేస్తాను చాలామంది ఇలానే చేస్తుంటారు మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ తర్వాత ఈ వీడియో వచ్చేసి కొంచెం పాత వీడియోలు అని చెప్పాను కదండి వాయిస్ ఓవర్ అయితే ఈరోజు ఇస్తున్నాను చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ నాకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంటే బట్ నిన్న నేను పోస్ట్ చేసినటువంటి వీడియో అంటే లాస్ట్ టైం అంటే మొన్న మొన్నటి వీడియో అయితే చాలా చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయండి చాలా బాగా హ్యాపీగా అనిపించింది చెప్తే నమ్మరు నా కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగిపోయాయి మీ అందరి అభిమానాన్ని చూసి నా పైన నా పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని చూసి చాలా ఏడుపు వచ్చేసింది ఏమాత్రం నన్ను మర్చిపోలేదు ఈ రెండు నెలల్లో వీడియోస్ పోస్ట్ చేయకపోయినా కూడా అని చెప్పి అసలు అలా అలాంటిది ఏమీ లేదు మీరు అలాంటిది ఏం పట్టించుకోకండి మీరు ఎప్పుడు వీడియోస్ పెట్టిన కూడా మేము చూస్తుంటాము అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పినందుకు చాలా చాలా సంతోషం అనిపించింది అండ్ ఇడ్లీలోకి నేను ఇక్కడ పుట్నాల చట్నీ చేసాను అనమాట సో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారి ఇక్కడ చక్కగా షాపింగ్ అనేది స్టార్ట్ చేసేసారు ఈరోజు అంటే డే టైం కదా మార్నింగే మేము లంచ్లోకి పప్పు టమాటో అండ్ అలానే ఆలూ ఫ్రై ప్రిపేర్ చేద్దామని చెప్పేసి దానికి సంబంధించిన అన్నీ కూడా నాకు ఇక్కడ షాపింగ్ చేసిస్తున్నారు అనమాట వన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లోని సోక్ చేసి ఉంచుకోవడం వలన ఈ ఆలు ఫ్రై అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది అంటే మనం ఈ సాంబార్ కానీ పప్పు టమాటోలకి సైడ్ డిష్గా తినాలని అనుకున్నప్పుడు క్రిస్పీగా రావాలనుకుంటే ఒక గంట పాటైనా సాల్ట్ వాటర్లోని ఆ బంగాళదుంప ముక్కల్ని నానబెట్టి ఉంచుకోవాలి లేదు మనకి కొంచెం మెత్తగా కావాలి కర్రీ అంటే రైస్లో కలుపుకునేలా కావాలనుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఏమీ సోక్ చేసుకునే అవసరం లేదు అంటే మ్యారినేట్ చేయని అవసరం లేదు సో ఇదండి తర్వాత ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ చేసేసాను తర్వాత మళ్ళీ నాకు ఖాళీ ఉండదు అని చెప్పి చెప్పాను కదా కారపూస్ చేస్తానని చెప్పేసి స్నాక్ ఐటెం హాట్ హాట్ రెసిపీ మటు స్టోర్ చేసుకోవచ్చు కనీసం ఒక పది పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది అనమాట బట్ మ నేను ప్రిపేర్ చేసిన వన్ వీక్కే పిల్లలు మేము ఇంట్లో అందరం కూడా ఆమామ్మని తినేసాం అంత టేస్టీగా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగా వచ్చింది ఇది ఎలా ప్రిపేర్ చేయాలని అన్నది నేను జస్ట్ నార్మల్గా ఇక్కడ నేను వాయిస్ ఆర్ ఇస్తాను మీరు అబ్జర్వ్ చేయండి అంతేకాకుండా ఈ రెసిపీ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో ప్రిపేర్ చేశాను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు సో హాఫ్ కిలో శనగపిండి తీసుకున్నాను సో ఆ బేస్ అనమాట శనగపిండిలోని ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసాను రుచికి తగినంత సాల్ట్ వేశాను తర్వాత వామ్ ఉంటుంది కదా వామ్ వచ్చేసి కొద్దిగా దాన్ని మిదిపి దాన్ని కూడా వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వాము వేసాను ఇంక ఇందులో ఏమి వంట షోడాలు అలాంటివి ఏం వేయనవసరం లేదండి అంతే అవి మాత్రమే వేసాను అవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుని గోరువెచ్చని వాటర్ తోటి బాగా పిండి కొంచెం ఈ బజ్జీల పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అలా చేసి ఇలాగ సట్రం ఉంటుంది కదా జంతికల సట్రంలోనే అందులో రకరకాల ప్లేట్స్ ఉంటాయి సన్నగా మనకి సన్న కరపూసు కావాలి కాబట్టి చిన్న చిన్న హోల్స్తో ఉన్నటువంటి ప్లేట్ అనేది పెట్టాను లేదు కొంచెం గీతల కింద ఉంటుంది కొంచెం బెజ్జాలు పెద్దగా ఉన్నవి ఉంటాయి లేదంటే మీకు నచ్చిన హోల్స్ అనేది ఆ ప్లేట్స్ అనేది అందులో మనం పెట్టి మనం ఈ జంతికల సట్రంలోంచి ఆ విధంగా నేను చుట్టాను అనమాట డీప్ ఫ్రై చేసాను అనమాట ఆయిల్లోని చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి చాలా చాలా బాగుంటాయి ఎక్కువగా నేను ప్రిపేర్ చేసేదైతే ఇదే మాట చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది హడావిడి ఏం చేయని అవసరం లేదు హోల్స్ని బట్టి మనం చేసే రెసిపీ అనేది జంతికిల్లా వేసుకోవచ్చు లేదు అంటే ఆకు పకోడీ అంటారు కదా అది కూడా అలా కూడా వేసుకోవచ్చు మురుగుల్లాగా వేసుకోవచ్చు నేనైతే సన్నకార పూసలాగా చుట్టేశాను బట్ ఫార్మాలిటీ కోసం కొద్దిగా నేను దేవుడి దగ్గర అనేది పెట్టుకోవడం అలవాటు అలాగా కిచెన్లో ఏదో ఒక చిన్న దేవుడి ఫోటో అనేది ఏదో పెట్టుకుంటుంటాను అనమాట లేదంటే స్టవ్ మీద అక్కడే పెట్టేసుకోవచ్చు చాలామంది అలా అక్కడ పెట్టుకుంటారు కదా అది పొయ్యిల మీద వంట చేసే వాళ్ళైతే కనుక పిండి వంటలు అవిని ఏదో ఒక దేవుడికి అలా పక్కన పెడతారు అలవాటు వాళ్ళు నేను ఇంకా పక్కనే దేవుడి ఫోటో ఉందని పెట్టేశాను సో నేను ఇక్కడ ప్రిపేర్ చేసింది ఫస్ట్ టేస్ట్ కోసం పట్టుకుని వెళ్తున్నాను మా హస్బెండ్కి ఆ పిల్లలు వాళ్ళు హాల్లో కూర్చుని క్యారమ్స్ ఆడుకుంటున్నారు వాళ్ళకి టేస్ట్ చెప్పండి ఒకసారి ఎలా ఉంది అన్నది అని చెప్పి అడగడానికి వెళ్ళాను కారం సరిపోతుందా లేదంటే ఇంకొంచెం కారం వేయినా అని అడుగుతున్నాను సో మీ దగ్గర పచ్చికారం కానీ కూర కారం ఏది ఉన్నా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కొంతమంది అయితే పచ్చిమిర్చిని కొంచెం కచ్చబచ్చగా గ్రైండ్ చేసి వేసుకుంటారు ఇదేమి బాగా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేటువంటిది కాదు కాబట్టి ఏదో ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలాగా మనకి నిల్వ ఉండేటువంటి ఒక స్నాక్ ఐటమ్ అనుకోండి అందుకోసం ప్రిపేర్ చేశాను అన్నీ చుట్టడం అయిపోయిన తర్వాత కొద్దిగా పిండి సట్రంలో ఉండిపోతుంది కదా అది కొద్దిగా ఏం చేశానంటే బియ్య పిండి మిక్స్ చేసేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను అవన్నీ కూడా ఇంకా అదే డీప్ డీఫ్రై చేసేద్దాం కొద్దిగా పకోడీ లాగా మాట ఆనియన్ పకోడా ఉంటుంది కదా ఆ విధంగా శనగపిండే కాబట్టి కొద్దిగా బియ్య పిండి వేసాను గట్టి పకోడీ ఇలా బాగుంటుందని చెప్పేసి సో అవి కూడా ఇక్కడ వేసేస్తున్నాను అనమాట లాస్ట్గా మిగిలినటువంటి పిండితోటి ఇలా వేస్తే ఆ మజానే వేరు అదే మీరు నార్మల్గా పిండి ఉంది కదా అని చెప్పి ఆయిల్లోని చిన్న చిన్న ముద్దల కింద వేసేసారంటే అవి ఖచ్చితంగా పేలుతాయండి నుంచి పేలిపోతుంటాయి అందుకోసం ఇది ఒక చిన్న టిప్ అనుకోండి చాలామంది ఇది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఇలా ఆనియన్స్ అనేది వేసేస్తే ఆ ఇలాగా అది కూడా బాగుంటుంది సో ఈవినింగ్ పిల్లలకి తినడానికి బా ఏమనాలి వాళ్ళకి తినడానికి ఉంటుంది కదా అని చెప్పి ఎర్లీగా నా లంచ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అనమాట సో ఇది ఈరోజు స్నాక్ ఐటెం పిల్లలకి ప్రస్తుతానికైతే పకోడీ పెడుతున్న పకోడీ అయితే ఈవినింగ్ ఉంటుంది వాళ్ళు క్యారమ్స్ ఆడుతూ కొద్ది కొద్దిగా లాగిన్ చేస్తూ ఉన్నారన్నమాట కారూస సో ఇదండి ఈరోజు మీరేం ప్రిపేర్ చేస్తారన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఈరోజు ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి పాత వీడియోస్ అని చెప్పాను బట్ అప్పటికి నేను వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం కష్టం కదా వాయిస్ ఓవర్ చేసి ఆల్రెడీ ఉన్న వీడియోలు అయితే నేను మీతో తప్పకుండా షేర్ దాన్ని అసలు నాకు టైం ఉండేది కాదు ఎందుకంటే ఇలానే వీడియోస్ అన్నీ షూట్ చేసుకుని దాచి ఉంచాను తప్ప అవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా అంటే నేను కొంచెం మాట్లాడిన టాపిక్స్ కావచ్చు ఏదైనా ఉంటే అవన్నీ ట్రిమ్ చేయాలి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి పోస్ట్ చేయాలి చాలా చాలా లెంతి ప్రాబ్లం ప్రాసెస్ ఉంటుందని చెప్పి సో నాకు ఖాళీ లాక్ ఇప్పుడు పెట్టాను సో స్టోర్ చేసుకున్న బాక్స్లో పెట్టేసాను కంటైనర్లోని సో మర టైప్ ఉండే బాక్సెస్ అయితే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు స్టీల్ బాక్స్లోనే పర్వాలేదు బట్ ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్సెస్ అయితే బెస్ట్ అండి గాలి తగలకుండా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట వీడియో మొత్తంలోని ఏదో పక్క నేను కనిపించకపోతే మన సబ్స్క్రైబర్స్ చాలా అలిగిపోతారు ఏంటి రోజు వీడియో పోస్ట్ చేశారు బట్ ఎక్కడ కనిపించలేదు అని చెప్పి అందుకోసం నేను మధ్య మధ్యలో మీ ముందుకు వస్తున్నాను ఆ తర్వాత ఇంకొక విషయం మీతో చెప్దామని అనుకుంటున్నాను ఏంటంటే ఈ కరోనాకి సంబంధించి ఎప్పుడైతే స్టార్టింగ్లో అన్నారో అంటే లాస్ట్ ఇయర్ ఆ టైం నుంచి కూడా కషాయాలు అవి తాగండి తాగండి అని చెప్పి చాలా చాలా అన్నారు కదా సో కషాయాలు తాగాలంటే కూడా చాలా భయంగా అనిపిస్తుంది అంటే అది మళ్ళీ మన బాడీకి చాలా వేడి చేస్తుంది అని చెప్పేసి అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఒక టెన్ డేస్కి ఒకసారి అలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కషాయం అనేది బట్ ఖచ్చితంగా ఒకసారైనా తీసుకోవాలి ఒక నెలకి కనీసం రెండు మూడు సార్లు అయినా తీసుకోవడం మంచిది తీసుకుంటూ ఉండండి చెప్పాను కదా అల్లం తులసి మిరియాలు లవంగాలు చాలా తక్కువగా అంటే మనం ఒక ఫోర్ మెంబర్స్కి అయితే కనుక ఒక త్రీ ఫోర్ అలా లవంగాలు తీసుకోవాలి దాల్చిన చెక్క చిన్న ముక్క మాట అండ్ దాల్చిన చెక్క కొద్దిగా పసుపు అలా వాటర్లో అన్నీ కూడా మిక్స్ చేసేసి వాటిని బాగా కోసుగా గ్రైండ్ చేసుకుని వాటర్లో బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసుకుని తీసుకుంటే చాలా మంచిది కావాలనుకుంటే అది తాగలేను అనుకునే వాళ్ళు కొంతమంది బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు బెల్లం అనేది కూడా ఐరన్ కాబట్టి అది కూడా మిక్స్ చేసుకుని మనం తీసుకుంటే చాలా చాలా హెల్దీ అంటే ఇమ్యూనిటీని పెంచేటువంటి డ్రింక్స్ ఇవన్నీ కూడా సో మా వారైతే వచ్చారు బట్ చాలా వీడియోస్ పోస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాం బట్ కొంచెం బిజీగా ఉంటున్నాము అసలు ఖాళీ ఉండట్లేదు అయితే ఇంట్లోనే ఉండట్లేదు ఎందుకంటే అత్తయ్య గారికి హెల్త్ అది బాగాలేదండి అందుకోసం కొంచెం బిజీగా ఉన్నారు హాస్పిటల్కి అది తీసుకు వెళ్తున్నారన్నమాట అంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఏంటంటే హెల్త్ బాగోట్లేదు అంటే ఆవిడకి ఆయాసంగా ఉండడం దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది అందుకోసం రాజమండ్రిలో మెడిసిన్ అనేది వాడుతున్నారు సో ఎవ్రీ త్రీ మంత్స్కి రాజమండ్రి వెళ్ళి మెడిసిన్ అది తెచ్చుకోవడం అక్కడ చెకప్ చేయించుకోవడం అన్నీ కూడా చూపించుకుని వస్తున్నారు సో వాటికి సంబంధించి త్రీ మంత్స్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది ఇంకా రాజమండ్రి తీసుకుని వెళ్తానని అంటున్నారు అత్తయ్య గారిని కాకపోతే ఈ మధ్యన బాగా హెవీ కాఫ్ వస్తుంది అన్నమాట అనుకుంటున్నారు ఏమంటే వేరే హాస్పిటల్కి చూపించడం బెస్ట్ ఏమో ఎప్పటి నుంచో వాడుతున్నారు బట్ అసలు ఏం తగ్గట్లేదు అని చెప్పేసి సో అందుకోసం బిజీగా ఉన్నారు ఆయన రేపెల్లుండిలో వెళ్తాను హాస్పిటల్కి అని చెప్పి అన్నారు తీసుకుని వెళ్తాను అని చెప్పేసి సో ఇంకా కొన్ని చెకప్స్ అనేవి ఉంటాయి కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు అక్కడ మెడిసిన్ అనేది బట్ ఎలాంటి రిజల్ట్ లేదు అందుకోసం వేరే హాస్పిటల్లో చూపిస్తే కొంచెం బెటర్ కదా అంతేకాకుండా వేరే హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఇంకా కొన్ని చెకప్స్ అనేవి చేయిద్దాము అడ్వాన్స్గా అని చెప్పేసి అనుకుంటున్నాము అండ్ ఇదండి సో పిల్లలు అయితే చాలా చాలా అల్లరి చేసేస్తున్నారు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు అంటే నాతో కూడా ఆడుకుంటున్నారు ఇల్లు తీసి పందరు వేయడం అంటే ఇదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి హాలిడేస్ టైం కదా భలే ఆడుకుంటున్నారు చక్కగాని పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీస్ అనేది ఉండాలి బట్ ఇంట్లో చాలా బోరింగ్ అనిపిస్తుంది వాళ్ళకి మనం ఎన్ని నేర్పించినా కూడా వాళ్ళు బోర్గానే ఫీల్ అవుతారు మన చిన్నప్పుడు అలా కాదు ఒక గేమ్ ఏదైనా మనం ఎంచుకున్నామంటే అదే గేమ్ కంటిన్యూషన్గా అదే ఆడుతూ ఉంటాము వేరే గేమ్ అనేటప్పటికి ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువగా అయిపోయేది చాలా హ్యాపీగా ఉండి ఆ రోజులు పిల్లలకి ఇప్పుడు మా పాత రోజులు ఇల్లారా ఇలా ఆడుకునే వాళ్ళేమి ఇలా చేసేవాళ్ళం అని చెప్తే కనుక అమ్మ బోరింగ్గా ఉంది అమ్మ అంటాడు లేదు అంటే అంతమంది పిల్లలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు అంటాడు అప్పుడు గేమ్లు ఇప్పుడు ఆడించు అంటాడు సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి నీరసం వస్తుంది ఆటలు ఆడించాలంటే కూడా ఓపెన్ ప్లేస్లు ఉండాలి తప్ప ఇలా లోపల ఆడేవి అంటే అప్పట్లో ఏం ఉండేవి కాదు ఆడపిల్లలు అంటే పిడతలతో ఆడుకునేవారు మగపిల్లలు అనగానే క్రికెట్ అని లేదంటే ఇంకా కబడ్డీ అని చాలా చాలా ఆటలు ఆడుకునేవారు ఆటల్లో ఎన్ని ఆటలు ఉండేవి కదా మనం చిన్నప్పుడు ఈ మధ్యన వాట్సాప్ స్టేటస్లో కూడా చూస్తున్నాను పాత రోజుల్లో వచ్చేటువంటి మన అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు తనంలో వచ్చేటువంటి చాక్లెట్స్ కానీ తర్వాత మనం తినేటువంటి చిలిపి తిల్లుండి కదా జామాకుల్లోని చింతపండు ఉప్పు కారం అవన్నీ పెట్టుకుని తినేవాళ్ళం తర్వాత చాలా చాలా ఎన్ని ఉసిరికాయలు ఉప్పు కర్రలు వేసి తినడం ఇలాంటివి ఎన్ని చూస్తూ ఉంటున్నాము అవి అవన్నీ కూడా వాట్సాప్ స్టేటస్లో చూస్తూ ఉంటుంటే పాత ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా భలేగా గుర్తొస్తున్నాయి అని అనిపించింది గుర్తుకొస్తున్నాయి అనే సాంగ్ గుర్తొస్తుంటుంది కదా అలాంటివన్నీ చూస్తూ ఉంటుంటే ఆషా చాక్లెట్స్ ఉండేవి అండ్ తర్వాత సో అప్పట్లో ఒక పావలాకి నాలుగు చాక్లెట్లు వచ్చి అంటే ఎంత చేసే వాళ్ళం ఎంత హ్యాపీ అయిపోయే వాళ్ళము కదా ఒక టైంలో అలాగే వచ్చేయి రాను 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 ఇంకా అర్ధ రూపాయికి నాలుగు చాక్లెట్లు పెట్టేవారు అప్పుడు తర్వాత సో ఇంకా మళ్ళీ రూపాయికి నాలుగు అని అలా ఉండేవి బబుల్ గమ్స్ ఉండేవి చాలా వెరైటీస్ చాక్లెట్స్ అన్నీ ఉండేవి అప్పుడు నిమ్మతొనలు భలే ఫేమస్ కదండి అవి ఇప్పటికీ దొరుకుతున్నాయి ఎప్పుడైనా మా మామయ్య గారు తీసుకొస్తూ ఉంటారు రిత్విక్ వాళ్ళకి బట్ అప్పుడు టేస్ట్ వేరు ఇప్పుడు టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అప్పుడు ఉన్న ఆ చాక్లెట్లో ఉండేటువంటి టేస్ట్ కావచ్చు ఆ చిలిపితనం స్కూల్లో చాటుగా పట్టుకు వెళ్ళి మాస్టర్లకు కనిపించకుండా తినేయడం ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక ఫైవ్ రూపీస్ ఉన్నాయంటే పార్టీలు చేసుకుని కూర్చొని తినడం ఇవన్నీ కూడా భలే సరదాగా ఉండేవి ఎంత బాగుండి అసలు ఆ రోజులు నాకు నిజంగా దేవుడు ప్రత్యక్షమై ఏం కోరుకుంటావో అని అడిగితే ఖచ్చితంగా నా చిన్నతనం రోజులే కావాలని కోరుకుంటాను అంత ఇష్టం అంత బాగుంటాయి కదండి ఆ రోజులు అప్పటికి ఇప్పటికి ఈ రోజులకి చాలా చాలా తేడాలు వచ్చేసాయి ఇంకా రాను రాను రోజులు ఇంకా మారిపోతున్నాయి మనుషుల్లో కూడా మార్పులు వచ్చేసాయి రోబోస్ పుట్టేస్తున్నారు కంప్యూటర్స్ పుట్టేస్తున్నారు పిల్లలు రకరకాల మైండ్ సెట్లతో రకరకాల పిల్లలు పుట్టేస్తున్నారు ఎంత హైపర్ యాక్టివ్గా ఉంటున్నారంటే పిల్లలు ఇప్పుడు పుట్టి పుట్టగానే వాళ్ళకి చాలా తెలివితేటలు వచ్చేస్తున్నాయి కదా సో so, ఏం మాట్లాడాలో తెలియలేదు అందుకే ఇలా కంటిన్యూ అయిపోతున్నాను అంటే పాత రోజులు సడన్గా ఎందుకో ఎక్కడి నుంచి అలా స్టార్ట్ చేశాను గుర్తు లేదు బట్ గుర్తొచ్చింది అంతేకాదు కార్టూన్ మాకు తాటి చెట్లు ఉంటాయి అక్కడ మాకున్నటువంటి హౌస్ ఏదైతే ఉందో అక్కడ ప్రహారీ లోపల అక్కడ మూడు నాలుగు చెట్లు ఉంటాయి అనుకుంటా సో వాటికి సంబంధించిన ముంజులు ఉన్నాయి అన్నమాట ముంజకాయలు అనేవి కూడా ఈయన తెప్పిస్తానని అన్నారు సమ్మర్ టైంలో చాలా చలా చేస్తుంది కదా ముంజులు మీలో ఎంతమందికి తెలుసు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఉండకపోవచ్చు చాలా మందికి తెలిసే ఉంటుంది ఫేమస్ కదండి సిటీస్లో కూడా ఇలాగ రోడ్ సైడ్ని అవి కూడా వాటిని అమ్ముతుంటారు కదా చాలా బాగుంటాయి బట్ మాకైతే కొనుక్కోవాల్సిన పని లేదు మా పెరట్లోనే ఉంటాయి అన్నమాట సో అవి కూడా తెప్పిస్తాను ముంజులు అని చెప్పి అన్నారు అంటే లేత ముంజులు చాలా టేస్టీగా ఉంటాయి తియ్యగా ఉంటాయి వాటరీగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి చూద్దాం ఆయన తీసుకొస్తానన్నారు అవి కూడా తప్పకుండా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ లోపు మీరు వీడియో చేసి వచ్చేయండి అండ్ తర్వాత మామిడి తాండ్ర అంటారు కదా మామిడి తాండ్ర కూడా తీసుకొచ్చారు ఆయన ఎంత బాగుంటుందో కదండి అసలు నాకు ఈ మామిడి తాండ్ర చూసినప్పుడల్లా నా ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తాయి మా అమ్మమ్మ గారి ఊరు తాడేపల్లి గుడి అని చెప్పాను కదా అమ్మమ్మ గారు ఇంటికి వెళ్ళాము అంటే అమ్మమ్మ వాళ్ళు అందరు ఖచ్చితంగా ఇంకా అటు సైడ్ ఏంటంటే ఓన్గానే ప్రిపేర్ చేసుకుంటారు అనమాట మామిడి తండ్రులు అనేవి చిన్నప్పుడు మా మాతోటి అమ్మమ్మ మామిడి పళ్ళతో ఉండేటువంటి ఈ ప్యూరి ఉంటుంది కదా జ్యూస్ అనేది అదంతా కూడా మాతోటి తీయించేవారు పిల్లలు అంటే మన వాళ్ళందరూ ఉంటారు కదా చాలామంది వాళ్ళందరం కూర్చునేలాగా అవన్నీ కూడా మేము తీసేవాళ్ళము దాన్ని మళ్ళీ ఎండలో ఎండబెట్టాలి చాలా లేయర్స్ వేస్తూ ఉండాలన్నమాట ఈరోజు ఒకటి రేపు ఒకటి అలా చాలా లేయర్స్ వేస్తూ అది ఎండలో ఎండి ఎండి ఈ విధంగా తయారవుతుంది బట్ ఇదైతే మార్కెట్లోంచి తీసుకొచ్చింది చాలా బాగుంటుంది కదా సో పిల్లలకి పెడుతున్నాను కిశాంత రిజుకి వాళ్ళు నాకు తెలిసి చాలా అయిపోయింది తిని వాడు తింటాడా లేదా అని చెప్పి డౌట్గా పెట్టాను బట్ కొరికి తిన్నాడు నచ్చిందా అన్నాను ఓకే అన్నాడు సో ఈ మధ్యన వాడికి కొన్ని మాటలు కూడా బాగానే వచ్చేసాయి చెప్పాలి అని వాడు నుంచి మాటలు చాలా వస్తున్నాయి కంప్లీట్గా తిరగకపోయినా చాలా మాటలు చెప్పేస్తున్నాడు నాకైతే కంప్లీట్గా అర్థమవుతున్నాయి అండ్ ఇక్కడ ఏం చేయిస్తున్నారంట మా హస్బెండు సమ్మర్ టైం అని చెప్పాను కదండి ఏసీలోంచి కూలింగ్ అస్సలు సరిగా రావట్లేదు అందుకోసం సర్వీసింగ్ వాళ్ళకి పిలిచి చెప్పారు సర్వీసింగ్ ఇచ్చారు మాట ఏసీ సర్వీసింగ్ అనేది చేయిస్తారు కదా సో ఒకసారి అంతా కూడా క్లీన్ అనేది చేశారనమాట సో కంప్లీట్గా అన్నమాట చూస్తున్నారు కదా మీరు ఎంత డస్ట్ వచ్చిందో ఇదేంటంటే బెడ్రూమ్లో ఉన్నటువంటి ఏసీకి సంబంధించి ఈ బ్యాగ్ ఏదో పెట్టారు దాన్ని వాష్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ బ్యాగ్ నుంచి బకెట్లోకి కనెక్షన్ పెట్టారన్నమాట ఆ వాటర్ అంటే డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా బకెట్లోకి వెళ్ళిపోవడానికి ఇవన్నీ కూడా ఓపెన్ చేసి క్లియర్ చేసేసారు టోటల్లీ ఎంత సూపర్గా వచ్చిందంటే ఏసీ కూలింగ్ అసలు తర్వాత చాలా చాలా మేము ఈ ఏసీ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్లో తీసుకున్నాము సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక టెన్ ఇయర్స్ నుంచి మేము పెట్టిన పెట్టుబడి ఉంది ఈ ఏసీ కంటే ఇదేనండి ఆ రోజు ఈ సర్వీసింగ్ వాళ్ళు ఈ వర్క్కి తీసుకున్నారు థౌజండ్ ఓన్లీ థౌజండ్ తీసుకున్నారు చాలా బాగా వర్క్ చేసింది తర్వాత చాలా బాగా మాకు అనిపించింది సో ఏసీకి సంబంధించిన కంప్రెసర్ ఉంటుంది కదా అది వచ్చేసి యూటిలిటీలో పెట్టించామండి అంటే వాషింగ్ మిషన్ ఉన్నటువంటి ఏరియాలో ఉంది మాట సో క్లీనింగ్ అంతా అక్కడ చేస్తున్నారు సో ఆయన అయితే వాషింగ్ మిషన్ పై పైన నుంచి దానికి చాలా కేర్ఫుల్గా అన్నీ కూడా చాలా కేర్ తీసుకున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది నే నాకు మళ్ళీ సపరేట్గా నాకు డబల్ పని అయ్యేలాగా ఏ పని అవ్వలేదు అక్కడ నాకు ఏది కనిపించలేదు అన్నీ కూడా వాళ్ళు చాలా కేర్ తీసుకుని చాలా నీట్గా క్లీన్ చేశారు అమ్మయ్య అనిపించింది చూసారు కదా ఏసీ అంతా కూడా అన్నీ పీకేస్తే అది ఎలా కనిపిస్తుందో చూడండి ఎలా ఉందో సో మాది పాన్సోనిక్ కంపెనీ ఏసీ వచ్చేసి అండ్ సెపరేట్గా మేము కొత్త ఇంట్లో వేరే తీసుకున్నాము అక్కడ కూడా అండ్ ఇక్కడ అయితే ప్రస్తుతానికి ఏసీ కూలింగ్ అస్సలు రావట్లేదు సమ్మర్ అంటేనే ఇంకా ఏసీ కూలింగ్ బాగుంటేనే కదా హాయిగా నిద్రపడుతుంది అందుకోసం అదంతా కూడా క్లీనింగ్ అది అవ్వడం అయ్యింది ఆయన అయితే దగ్గరుండి డబుల్ మాస్క్లు పెట్టించి మరి వర్క్ చేస్తున్నారు పిల్లల్ని సెకండ్ బెడ్రూమ్లో పెట్టేసి అమ్మంట రోజు వాళ్ళు వస్తున్నారు అనిపించుకుని అండ్ నేను కూడా కాసేపు బ్రష్ తీసుకుంటూ ఆ రోజు నాకు పనికి తగ్గట్టుగా అన్నీ అలా అయినాయి బట్ మనకి పని ఏముంటుంది చెప్పండి ఇందులోని జస్ట్ ఇంకా అంతా వాళ్ళే క్లీన్ చేసేసి వెళ్ళిపోతారు కాబట్టి నేను వీడియో షూట్ చేసుకున్నాను లిటిల్ కానీ సో వాళ్ళు క్లీన్ చేస్తున్నప్పుడు అదంతటిని కూడా క్లీన్ చేస్తున్నప్పుడు చాలా కొన్ని మంచి మంచి సజెషన్స్ ఇచ్చారన్నమాట బట్ చాలా వరకు డస్ట్ ఉన్నదంతా కూడా మీరు పౌడర్స్ అవి కూడా ఇక్కడ యూజ్ చేస్తుంటారు కదండి పిల్లలకు సంబంధించి అది కూడా అందుకే ఎక్కువ అంతా కూడా అదే బాగా ఏమంటారు ఇబ్బంది పెట్టింది ఇక్కడ మీకు ఏసీ కూలింగ్ రాకుండా కానీ లోపలంతా కూడా అదే డస్ట్గా పట్టేసిందండి ఈ పౌడర్స్ అన్నీ కూడా అంటే మనం ఫేస్ పౌడర్స్ కానీ చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదా అది హ్యాండ్లో మనం ఇలా అద్దె కొట్టుకుండడం వల్ల అలా అది స్ప్రెడ్ అయిపోయి ఏసీలోకి వెళ్ళిపోతుంటుంది సో వాటికి సంబంధించిన ఇవి చూసారు కదా ఆ ఫిల్టర్స్ వాటిని కూడా చక్కగా క్లీన్ చేసేసారు అవన్నీ కూడా చాలా చాలా డస్ట్ వచ్చినాయి అన్నమాట నీట్గా చేశారు సో మీరు ఏసీ అనేది ఆన్ చేసుకుంటున్నప్పుడు ఫ్యాన్ అస్సలు వేసుకోద్దండి ఎక్కువ రోజులు మన్నదు ఏసీ అనేది ఎక్కువగా రిపేర్కి వస్తూ ఉంటుంది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మీరు ఏసీ ఆన్ చేసినప్పుడల్లా కూడా ఎక్కువగా ఆల్మోస్ట్ తగ్గించుకోండి ఫ్యాన్ అనేది వేసుకోవడం అని చెప్పన్నారు ఇంకా చాలా చాలా చెప్పారు అండ్ అవన్నీ కూడా మా వారికి చెప్పారనమాట తర్వాత చెప్పారు నాకు ఇవన్నీ కూడా ఆయన సో ఏసీ అయితే కూలింగ్ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎరగ్గొట్టేస్తుంది అనమాట అంత చక్కగా వస్తుంది కూలింగ్ అనేది చాలా బాగా అనిపించింది ఇప్పుడు చూడండి మాకు ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియాలోనే కంప్రెసర్ ఉందన్నాను కదా అక్కడ నీట్గా ఎంత నీట్గా అయిపోయిందంటే సో అవన్నీ కూడా వాళ్ళు అంటే అంతా క్లీన్ చేయలేదు నార్మల్గా వాళ్ళ వర్క్కి సంబంధించి అన్నీ కూడా క్లీన్ చేసుకుని వెళ్ళిపోతే మిగిలిన అన్నీ కూడా ఇంకా నేను క్లీన్ చేసుకున్నాను సో నేను మీకు ఎప్పుడు క్లియర్గా చూపించలేదు కదా యూటిలిటీ పార్ట్ అంతా కూడా అండ్ ఆ నైట్ అయితే దాన వేరే సూర్యకర్ణ మూవీ వచ్చింది చాలా రోజులు అయిపోయింది ఎన్నాళ్ళలో అయిపోయింది మూవీ చూసి అని చెప్పేసి పెట్టుకుని చూసాము టైం అయితే నైన్ ఫిఫ్టీ అయింది సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయింది మాట మూవీ కాసేపు అది చూసిన తర్వాత డిన్నర్ అనేది కూడా చేసేసాము డిన్నర్ ఆ రోజు నాకు తెలిసి ఏదో వంకే వండినట్టున్నాను నాకు సరిగ్గా గుర్తులేదు లేదు అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ఇదిగో హాయిగా పడుకున్నారు బజ్జున్నారు సో ఇదండి టుడే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ కావాలి ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి మంచి మంచి టిప్స్తో కావాలి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు ఓకేనా సో ఓకే బాయ్ సో ఓకేనండి టుడే వీడియో ఎక్కడ టైం చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్ కామెంట్ షేర్ చేయండి సో మరొక మంచి విడత నేను మీ అందరినీ కూడా మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి నమస్తే టేక్ కేర్ బాయ్ బాయ్